శ్రీగురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా నమః సనాతనం ప్రేక్షకులకు శుభోదయం జూన్ మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ఈ మాసం ఈ రాశి వారికి ద్వితీయార్థం అనుకూలంగా ఉన్నదని చెప్పాలి ద్వితీయార్థం అంటే సుమారు పదిహేనో తేదీ తర్వాత ఈ పదిహేనో తేదీ తర్వాత నుంచి వృత్తి ఉద్యోగాల పరంగా ఒత్తిడి తగ్గటం వృత్తి ఉద్యోగాల పరంగా మార్పులు చేర్పులు చేసుకోవడానికి కావాల్సినటువంటి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడడం ఇదంతా కూడా సహకరిస్తుందని చెప్పుకోవాలి అంతేగాక ఈ పదిహేనో తేదీ తర్వాత నుంచి మీ యొక్క ఆలోచన ధోరణిలో కూడా చాలా స్పష్టమైనటువంటి మార్పులు వస్తాయి అయ్యో గతంలో మనల్ని ఒకటి సహాయం అడిగారు అప్పుడు మనం సహాయం చేయలేకపోయాం కనుక ఇప్పుడు సహాయం చేద్దాం ఇటువంటి మార్పులు వస్తాయి ఎదుటివారి గురించి కాస్త ఆలోచిస్తారు నేను నా కుటుంబమైన కాకుండా పరుల గురించి కూడా ఆలోచించడానికి కావలసినటువంటి అవకాశాలన్నీ కూడా ఈ నెల పదిహేనో తేదీ తర్వాత నుంచి కూడా ప్రారంభమవుతున్నాయని చెప్పుకోవాలి ఆరోగ్యపరంగా మాత్రం కొంచెం జాగ్రత్తలు పాటించుకోవాల్సినటువంటి స్థితిగతులే ఏర్పడుతున్నాయి గురుబలం తక్కువగా ఉన్నటువంటి కారణం చేత వివాహాది శుభకార్యాల విషయంలో కూడా ఒకటికి నాలుగు ప్రయత్నాలు చేస్తే తప్ప సానుకూలపడేటువంటి స్థితి గోచరించట్లేదు ఇప్పటికే నిశ్చయమైనటువంటి వివాహాలు ఏవైతే ఉన్నాయో వాటి పరంగా బియ్యం కొంచెం పెరగడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కనుక ఆర్థిక విషయాల్లో ఇటువంటి సంబంధం అయినటువంటి అంశాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తలు పాటించుకోక తప్పనటువంటి స్థితియే గోచరిస్తున్నది అని చెప్పుకోవాలి అంతేగాక ఏ పని చేస్తున్నప్పటికీ దాంట్లో గోప్యతను అట్టి పెట్టుకోండి గోప్యతను అట్టి పెట్టుకోకపోతే మాత్రం ఇబ్బంది పడతారు అలానే ప్రతిదీ కూడా కొంత శ్రమతో కూడుకొని ఉంటుంది శ్రమాధిక్యత మీద కానీ పనులు ఏవి కూడా సానుకూలపడేటువంటి స్థితి గోచరించడం లేదు ఒళ్ళు నొప్పులు లాంటివి కొంత ప్రగడానికి అవకాశాలు కనబడుతున్నాయి నిద్రలేమి వల్ల కలిగేటువంటి ఇబ్బందులను కూడా కొంత చవిచూడవలసినటువంటి స్థితి గతలే గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి అయితే భూమి భూమి సంబంధమైనటువంటి అంశాలు ఇవి మాత్రం కొంత సానుకూలంగా సాగుతున్నాయి కనుక వీటి మీద ఏదన్నా మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే అంటే భూమి కొనుగోలు చేద్దాం అనుకుంటున్నాం భూమిని అమ్ముదాం అనుకుంటున్నాం లేకపోతే ఏదైనా ఒక అపార్ట్మెంట్ కొనుగోలు చేద్దాం అనుకుంటున్నాం ఇట్లాంటి వాటికి సంబంధించినటువంటి విషయాలు ఏవైతున్నాయో ఇవి మాత్రం కొంత సానుకూలమైనటువంటి స్థితిలో సాగుతూ ఉంటాయి కనుక వీటి మీద దృష్టిని సారించండి ఇవి కొంత యోగదాయకంగా సాగుతాయి విద్యార్థిని విద్యార్థులకు ఈ మాసం కొంత మధ్యస్థంగా ఉంది సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరించేటువంటి స్థితి అయితే మాత్రం కనబడడం లేదు కనుక అధికంగా శ్రమించవలసిన అవసరాలు అయితే మాత్రం ఎక్కువగా గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి ఏమైనా మనకి ముఖ్యమైనటువంటి పనులు ఉన్నాయి మనం ఏదైనా ప్రయాణం చేద్దాం అనుకున్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోండి అత్యవసరమైతే తప్పు ఈ ప్రయాణాలను పెట్టుకోకండి లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడతారు ఈ కన్యారాశి వారు ఈ మాసం అంతా మానకుండా ప్రతిరోజు కూడా దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని నిత్యం కూడా పారాయణ చేస్తూ రావడం అదే ప్రకారంగా ప్రతి శనివారం కూడా ఆంజనేయ స్వామి వారిని పూజించడం కనుక నియమంగా పెట్టుకున్నట్లయితే కొంత మెరుగైనటువంటి ఫలితాలను సాధించుకోగలుగుతారు వచ్చే మాసం మళ్ళీ కలుద్దాం ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం దైవాన్ని స్మరిద్దాం స్వస్తి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక సనాతన కార్యక్రమాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి